గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ నియోజకవర్గంలోని తీగలగట్టుపల్లె రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఇది పరిస్థితి రోజు 15 నుంచి 20 సార్లు రైల్వే గేట్ వడుతుంది పిల్లలు ఆడవాళ్ళు ప్లస్ ఇగో ఎండకెట్లా మాడిపోతున్నారో చూడండి మీరు మసీదులు దబ్బుతా అది దబ్బుతా ఇది దబ్బుతా అని మత కల్లోలాలు సృష్టించే పనులు బంద్ చేసి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో తవ్వకాలు స్టార్ట్ చేసుకోరి ఫస్ట్ అయితే మాకి రైల్వే బ్రిడ్జ్ పనులైతే చేయిది ఇక్కడ మీరు ఆల్రెడీ ఇనే బ్రిడ్జ్ శాంక్షన్ చేపించుకున్నా అనేసి పాలాభిషేకాలు చేయించుకొని కూడా చాలా సంవత్సరాలు అవుతుంది బోయినపల్లి వినోద్ కుమార్ అన్న గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ రైల్వే బ్రిడ్జ్ పనులు శాంక్షన్ చేపించిండ్రు మీరు ఎంపీగా వచ్చిన తర్వాత ఏ పనులు కూడా మా కరీంనగర్ కి ఏ అభివృద్ధి పనులు కూడా మీరు ఏపిస్తలేరు ఈ తవ్వుతా ఎత్తుతా మోస్తా అనే పనులు ఆ మాటలు రెచ్చగొట్టే మాటలు బంద్ చేసి ఫస్ట్ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయిరి ఆ మా అంబులెన్స్ లు కూడా చాలా చాలా సార్లు అవుతున్నాయి యువత కూడా ఉన్నారు రోజు ఇక్కడ ఇక్కడనే పనిచేస్తారు రోజు చూస్తున్నారు కూడా బండి సంజయ్ గారు వీళ్ళ మాటల్లోనే వినోదు ఫస్ట్ రోడ్ ఇదే ప్రాబ్లం అవుతుంది మాకు రోడ్ల మీద రోజు ఇదే పని మేడం అర్ధ గంట గంట అది రాకముందు ఒక 20-25 నిమిషాల ముందు గేట్ వేస్తుండ్రు అది వెనక 10-15 నిమిషాలు అంటే రోజు ఒక అర్ధ గంట అట్లా అప్పుడు 10 నిమిషాల ముందు గేట్ అయ్యారా సార్ ఇప్పుడు మళ్ళీ ఎంత గంట శాంక్షన్ చేయాలి కదా ఇక్కడ చాలా మంది కూడా చెప్తున్నారు చాలా ప్రాబ్లం అవుతుంది బండి సంజయ్ గారు మసీదులప్పుడు పక్కన పెట్టుర్రి మసీదులప్పుడు తర్వాత దవ్వుకుందాము లేకపోతే గుజరాత్ లోనన్నా మధ్యప్రదేశ్ లోనన్నా దవ్వుర్రి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నా తెలంగాణలో మంచినే ఉన్నది కానీ ఇప్పుడు ఇక్కడైతే తీగలగట్టు పల్లె వంతెనలు అయితే చాలా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అంబులెన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా